వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు పాలకూర మనము ఇంట్లో విత్తనాల నుంచి హార్వెస్టింగ్ వరకు ఎట్లా పెంచుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ఇన్ఫర్మేషన్ అంతా చూపించబోతున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పాలకూర ఇంతకుముందు ఈ టబ్లో పెట్టుకున్నా, అయితే ఇప్పుడు మొత్తం పాత సాయిల్ మొత్తం ఇట్లా వచ్చేసింది. ఇవేమో పాత మొక్కలు, ఇక్కడేమో ఇంకా సీడ్స్కి రెడీ అయిపోతున్నాయి. ఇవి ఆల్రెడీ సీడ్స్ వస్తాయి, ఇంకా ఎండబెట్టి సీడ్స్ తీసుకోవాలి. సరే ఇది అట్లా ఎండబెడదామని అక్కడ పెట్టేసిన. ఇప్పుడు ఈ పాత మట్టిలో ఇంకొంచెం ఎరువు కలిపేసి, ఇదేమో మన పశువుల ఎరువు, ఇది పేడ ఎరువు, ఇంకొంచెం మట్టి, కొద్దిగా కోకో పీట్ కూడా కలిపి దీంట్లో ఇంకా మిగతా వాటిలో కూడా కొంచెం పెడదామని ఇట్లా ఎక్కువ తీసుకున్నానమాట మళ్ళీ. సో ఇప్పుడు ఇవన్నీ కలిపేయాలి. కలిపేసి మళ్ళీ పెట్టేసుకున్నాం. పాటింగ్ మిక్స్ అంతా కలిపేసి ఇంతకుముందు ఉన్న సాయిలు, కొత్తగా మళ్ళీ కంపోస్టు, మట్టి, కోకో పీట్ అంతా కలిపేసి దీంట్లో పెట్టిన. ఇంకొంచెం మిగిలింది. సరే అదంతా కలిపి ఇంకా వీటిల్లో తర్వాత పెట్టేస్తా. ముందు దీంట్లో గింజలు పెట్టేసుకున్నాం. నేను ఇంతకుముందే మీకు చూపించాను కదా ఇంతకుముందు ఒక వీడియోలో స్టార్టింగ్లో పాలకూర గింజలు ఎట్లా పెట్టుకోవాలని. సేమ్ మెథడ్, కాకపోతే ఈసారి కొంచెం దగ్గరికి పెడుతున్నా, కొద్దిగా ఇంతకుముందు కన్నా కొంచెం దగ్గరికి పెడుతున్నా. సో ఆ విధంగా అన్నమాట, ఇట్లా హోల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంత హోల్ అంతా ఇట్లా దగ్గర దగ్గరగా ఇట్లా చేసుకోవాలి. గింజలు ఇట్లా పడేయొద్దండి, ఇట్లా హోల్స్ చేసుకొని వాటిలో ఒక్కొక్క హోల్లో ఇట్లా ఒక్కొక్క గింజ వేసుకోవాలి. మ్యాక్సిమం వీటికి జర్మినేషన్ రేట్ చాలా బాగుంటుంది, సో మ్యాక్సిమం జర్మినేట్ అవుతాయి. పాలకూర విత్తనాలు చూడండి ఎలా ఉన్నాయో, ఇట్లా ఉంటాయి. ఇవి మామూలుగా మీకు రైతు బజార్లో అక్కడెక్కడ దొరుకుతాయి, ఫర్టిలైజర్ షాప్లో, రైతు బజార్లో, ఆన్లైన్లో. ఒక్కసారి తెచ్చుకుంటే మీకు చాలా రోజులు వస్తాయి. ఇట్లా మొత్తం ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క గింజ వేసేసుకుంటున్నా. ఈ విధంగా అంతా సీడ్స్ అన్ని హోల్స్లో సీడ్స్ వేసుకున్నా. ఒక్కొక్క హోల్లో ఒక 1 or 2 సీడ్స్ వేసుకోవాలి అంతే, అంతకు మించి వేసుకోకర్లే. సో ఒకటి వేసుకున్నా సరిపోతుంది, కానీ కొన్నిట్లో 2 పడ్డాయి, ఇంకా ఏం కాదు 2 ఉన్నా కూడా. సో ఇట్లా లైట్గా క్లోజ్ చేయాలి. మరీ ఒత్తొద్దు వాటిని, ఇట్లా లైట్గా క్లోజ్ చేసుకుంటే వాటికి కావాల్సిన గాలి, తేమ 2 అందుతాయి అన్నమాట. అట్లా 2 అందితేనే అవి జర్మినేట్ అవుతాయి. కవర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ ఏం పోయక్కర్లేదు, మామూలుగా పోస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఇది జర్మినేట్ అయ్యేంత వరకు మనము కొంచెం సెమీ షేడ్లో పెట్టాలి. పూర్తిగా నీడలో కాకుండా, పూర్తిగా ఎండలో కాకుండా కొంచెం ఒక గంట 2 అట్లా ఎండ వచ్చేటట్టు మామూలుగా అట్లా పెట్టేస్తే మనకి జర్మినేషన్ రేట్ బాగుంటుంది. అండ్ ఇది జర్మినేట్ 7 to 10 డేస్లో అవుతుంది. సో జర్మినేట్ అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తా. సీడ్స్ పెట్టుకున్నాక 3 అప్పటికే చాలా వరకు జర్మినేట్ అయ్యాయి చూడండి విత్తనాలు. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి అవ్వాల్సినవి, అవి అవుతాయి. సో వాటరింగ్ మనము పాలకూరకి ఇంత కేర్ఫుల్గా పోయాలి. కొంతమంది ఏం చేస్తారంటే సీడ్స్ పై పైన వేసేస్తారుగా, వాళ్ళకి ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇప్పుడు ఇట్లా మొలకొచ్చిందిగా, మొలకొచ్చింది పడిపోతుంది అన్నమాట. ఇట్లా కొంచెం వంగినట్టు అవుతుంది. వంగినట్టు అయినా ఏం భయపడక్కర్లేదు, వంగినట్టున్నా కూడా అది బతుకుద్ది. కాకపోతే మీరు వాటరింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. అంటే మళ్ళీ అది పూర్తిగా సాయిల్ మీద పడిపోయి రాట్ అయిపోకుండా ఉండేటట్టు పోయాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇది సెమీ షేడ్లోనే పెట్టిన, అంటే పూర్తి నీడలో పెట్టలేదు. 1 to 2 దీనికి ఎండ తగులుతుంది అన్నమాట, అట్లాంటి ప్లేస్లో పెట్టిన. ఈ 5వ రోజు సీడ్స్ పెట్టినాక 5వ రోజు ఎంత బాగా వచ్చాయో చూడండి మనకి మొలకలు. చాలా వరకు వచ్చాయి, అక్కడక్కడ ఇంకా కూడా వస్తున్నాయి, అనిపిస్తున్నాయి, అంటే కొంచెం లోపలికి ఉన్నాయి, ఇంకా కూడా వస్తాయి, రావాలి ఇంకా. సో ఈ మాత్రం వచ్చినా మనకు చాలా చాలా మంచిగా. ఇప్పుడు చూడండి ఒక్కో దగ్గర 2-3 పడ్డాయి. సో ఆ 3 కూడా వచ్చినాయి. సో ఏం చేయొచ్చు అంటే ఇవి ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత, ఇంకా బాగా పెద్దగా ఆకులు బాగా వచ్చినప్పుడు అవి తీసి మనకి గ్యాప్ ఉన్న చోట ట్రాన్స్ప్లాంట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో వాటరింగ్ వీటికి ఇట్లా చేయాలి. ఇట్లా సీడ్స్ పెట్టిన 7వ రోజుకి మనకి చాలా బాగా జర్మినేషన్ అయ్యాయి. సో ఈ మాత్రమైనా మనకు చాలండి,
చాలా బాగా వస్తుంది మనకి లీవ్స్. అయితే ఇంకా కూడా కొన్ని అక్కడక్కడ ఇంకా అవ్వలేదు, ఇంకా అవి మేబీ అవ్వకపోవచ్చు, మేబీ అవ్వచ్చు కూడా చెప్పలేము. ఒక్కోసారి చాలా లేట్గా అవుతాయి, సో వాటితో ఇంకా మనం వాటిని పట్టించుకోకర్లే. మనకి ఈ మాత్రం జర్మినేట్ అయితే మనకి చాలు. అయితే దీనికి వాటరింగ్ చాలా కేర్ఫుల్గా చేయాలని చెప్తున్నాను కదా ఇప్పుడు. ఇట్లా కొన్ని వాటర్ ఇట్లా తీసుకొని ఈ విధంగా ఇప్పుడు ఏమాత్రం ప్రెషర్ పడ్డా ఇవి ఇట్లా ఈ విధంగా అడ్డంగా పడిపోతాయి. కొంచెం అడ్డంగా పడిపోయినా ఏం పర్వాలేదు, దీన్ని బతుకుతాయి. కానీ మరీ ఇంకా పూర్తిగా సాయిల్కి అతుక్కుపోయినాయి అనుకోండి, చచ్చిపోతాయి. అందుకని వాటరింగ్ చేసేటప్పుడు కొంచెం సీడ్స్ పెట్టుకున్నాక 10వ రోజుకి మనకి కొంతవరకు పెరిగాయి సీడ్లింగ్స్, ఇట్లా ఆకులు వస్తున్నాయి. నాకు తెలిసి ఇంకొక వారం లోపు మనకి ఫస్ట్ రౌండ్ ఆఫ్ హార్వెస్ట్కి రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా వచ్చిందన్నమాట. అక్కడక్కడ కొన్ని పడిపోయాయి, ఇగో ఈ విధంగా ఇక్కడ ఒకటి పడిపోయింది, ఒక రెండు పడిపోయినట్టున్నాయి. సో అట్లా పడిపోతాయి కొన్ని కొన్ని పడిపోతే మనం అంత ఇబ్బంది ఏం పడక్కర్లేదు, మనకి మిగతావి ఉంటే సరిపోతాయి అన్నమాట. అవి ఎందుకు పడిపోయినాయంటే వాటర్ పోసేటప్పుడు ఇదైపోయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ తడి ఎక్కువగా ఉండి కూడా అట్లా అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా వాటరింగ్ మెల్లిమెల్లిగా చేసుకోవాలి. సీడ్స్ పెట్టినాక ఇది 16వ రోజు, 16వ రోజుకి బాగానే పెరుగుతున్నాయి. ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, అక్కడ మా పాప వీకేసింది, కోతి కంటే ఎక్కువ తయారైంది. పైకి తీసుకొస్తే చాలు, అది ఒకటి ఒకటి వీకేస్తుంది. ఇవి సీడ్స్ పెట్టాక 21వ రోజు అండి, చాలా బాగా పెరిగాయి. అయితే నిన్న ఏం చేశాను అంటే కొంచెం జీవామృతము, ఇంకా మన ఏమంటారు దశపర్ణి కషాయం కూడా స్ప్రే చేశా. ఎందుకంటే ఈ టైంలో దీనికి చీడపీడలు వస్తాయి, ఇట్లా ఆకులన్నీ ఫ్రెష్గా కనిపిస్తే ఆకు తినే పురుగులు ఉంటాయి కదా, వచ్చి గుడ్లు పెట్టేసి వెళ్తాయి రెక్కల పురుగులు. ఇంకా అవి మంచి లార్వాలు తయారై తింటూ ఉంటాయి అన్నమాట. సో అవి రాకుండా ఉండడానికి కొంచెం అట్లా స్ప్రే చేసిన. ఇప్పుడు వాటర్ పోసేద్దాం. వాటర్ ఇంక ఇప్పుడు అంత డెలికేట్గా చూసి ఏం పోయక్కర్లేదు, ఇప్పుడు పెరిగాయి కదా మొక్కలు, మామూలుగా ఇట్లా పోసేయచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇది పాలకూర పెట్టి మనము ఇది కరెక్ట్గా 25వ రోజు అండి. సో 25వ రోజుకి మనకి ఇంత ఒత్తుగా ఇంత మంచిగా వచ్చేసింది అన్నమాట. సో పైన ఎండ ఉందని నేను కిందికి తీసుకొచ్చి ఇట్లా హార్వెస్టింగ్ ఇక్కడ చేద్దామని పెట్టిన. సో దీనికి ఏం చేశానంటే మధ్యలో 2 రోజుల క్రితము కంపోస్ట్ ఇంకా ఎప్సమ్ సాల్ట్ ఉంటే కొంచెం అది వర్మీ కంపోస్ట్ ఎప్సమ్ సాల్ట్ కలిపి కొంచెం పోసాను అన్నమాట. సో అందుకని ఇంకొంచెం గుబురుగా పెరిగింది. ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇవి తెంపడం అంటే ఏం లేదు, మనము ఇట్లా ఆకుల వరకు కట్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మనకి వస్తూనే ఉంటుంది అన్నమాట. పెద్ద ఆకుల వరకే కట్ చేస్తున్నా, సో చిన్న వాటిలోనే ఉంటే అవి మళ్ళీ వారం లోపు పెద్దగా అయిపోతాయి మనకి. చాలా గుబురుగా వచ్చింది, కట్ చేయడం ఇబ్బంది అవుతుంది. దీన్ని ఇట్లా చేస్తాం, ఒక పని చేస్తా, అది ఇట్లా దింపేస్తాం.
నాకు ఇంకా ఇదంతా తెంపుదాం అంటే పల్లెని సరిపోవట్లేదు, ఇంకా సరిపోవట్లేదు ప్రస్తుతానికి, మాకు ఇంతవరకు సరిపోతుంది అందుకని ఇంతవరకు దింపా, ఇవి తర్వాత దింపేస్తా. సో ఇప్పుడు మీకు కొంచెం దగ్గరకు వచ్చి చూపి, ఇప్పుడు కొన్ని మొక్కలు దగ్గర దగ్గరకు ఉన్నాయి కదా, ఇట్లా కొన్ని ఏమో ఒకటి రెండు ఇట్లా పక్క పక్కనే వచ్చాయి. సో అట్లాంటి వాటిని ఏం చేయొచ్చు అంటే, కొన్ని రోజులైన తర్వాత ఇక్కడ రెండు వచ్చాయి చూడండి, ఈ రెండింటిని పీకేసి దూరం దూరంగా పెట్టుకోవచ్చు. అంటే మరి ఇప్పుడు ఫస్ట్ హార్వెస్టే అయింది కదా, కాబట్టి ఇంకొంచెం ముదరాలు అవి. సో ఇంకొక రెండు మూడు హార్వెస్ట్లు అయిన తర్వాత తీసి ఇట్లా తీసేసి పక్కన పెట్టుకోవచ్చు. ఫస్ట్ హార్వెస్ట్ పర్వాలేదు, బాగానే వచ్చింది. యాక్చువల్గా తర్వాత చేసే హార్వెస్ట్లు ఇంకా మనకు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను చూసుకుని రిప్లై ఇస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. విల్ మీట్ అగైన్.